హాయ్, వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఏపీఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ 2022 మ్యాథ్స్ మా ఆల్రెడీ దీనికోసం మోడల్ పేపర్ 1, 2 నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఈ వీడియోలో మోడల్ పేపర్ 3 ఫైనల్ ఎగ్జామ్స్కి ఈ మోడల్ పేపర్స్ మీకు ఒక రివిజన్ లాగా ఉంటుంది. మీరు ఎగ్జామ్కి అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఒకసారి మోడల్ పేపర్స్ సాల్వ్ చేయండి. మీకు ఎగ్జామ్ టెన్షన్ తగ్గుతుంది, ప్లస్ ఒకసారి రివిజన్ అయినట్టు ఉంటుంది. ఓకేనా? మోడల్ పేపర్ 3లో ఫస్ట్ సెక్షన్ 1, దీంట్లో 1 మార్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, 12 ఉంటాయి, టోటల్గా 12 మార్క్స్. వాటి ప్రాబ్లమ్స్ ఏంటో, వాటి సొల్యూషన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ బి ఈక్వల్స్ టు 2, 3, 4, ఫైండ్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ అంటే ఏంటిమా? యూనియన్ అంటే కాంబినేషన్, అంటే మొత్తం అంతా కలిసి రాయాలి. ఏమేమి నెంబర్స్ ఉన్నాయో అవన్నీ రాసేయండి. 2, 3 కామన్గా ఉన్నాయి అంటే ఒకసారి రాస్తే చాలు. అంటే ఏమవుతుంది? 1, 2, 3, 4 అదే యూనియన్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్. జనరల్ ఫార్మ్ ఇదే కదా, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ నాట్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ వన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఏ టూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏఎన్. ఓకేనా? అదే జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినోమియల్. థర్డ్ వన్ క్వశ్చన్ చూడండి, రైట్ ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ లాగ్ 25 బేస్ 5. లాగ్ 25 బేస్ 5. 25 ఎలా రాసుకోవచ్చు? 5 స్క్వేర్ అని రాసుకోవచ్చా? 2 బేస్ 5. మళ్ళీ మనకు ఒక ఫార్ములా ఉంది, లాగ్ ఎక్స్ పవర్ ఎం ఈక్వల్స్ టు ఎం లాగ్ ఎక్స్ కదా. ఆ మోడల్లో ఇదేమవుతుంది? 2 ఇంటూ లాగ్ 5 బేస్ 5. ఆల్రెడీ దానికి కూడా ఒక ఫార్ములా ఉంది, లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్స్ టు 1 కదా. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? 1. 2 ఇంటూ 1 దట్ ఈక్వల్స్ టు 2. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ ప్రతి ప్రాబ్లం తర్వాత ఇలా లైన్స్ డ్రా చేయండి మమ్మీ సాల్వ్ చేసేటప్పుడు కూడా, అప్పుడు ప్రెజెంటేషన్ నీట్గా ఉంటుంది చూడడానికి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ద ఈక్వేషన్. ఇచ్చిన ఈక్వేషన్ని సాల్వ్ చేయండి. ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్స్ టు 2 మల్టిప్లై అవుతుంది, ఇట్ సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. 18/2, 2 1s 2 9s. ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్స్ టు 9. ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 9 మైనస్ 3. 9లో 3 పోతే ఎంతమా? 6. అంటే మన ఆన్సర్ బి. ఓకేనా? నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ట్రూ స్టేట్మెంట్. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అని. ఏపీ అంటే ఎలా చేస్తాం? డి ఈక్వల్స్ టు a2 - a1, a3 - a2. అంతేనా? ఇదైతే ఈజీగా చూడగానే మీరు ఆన్సర్ చెప్పేయచ్చు. ఒకవేళ పెద్ద నెంబర్స్ ఇస్తే ఎలా చేయాలో చెప్తున్నా చూడండి. ఇది a1, ఇది a2, ఇది a3 అనుకోండి. అప్పుడేంటి? 4 - 2, 6 - 4. 4లో 2 పోతే 2, 6లో 4 పోతే 2. అంటే ఇది కరెక్ట్ స్టేట్మెంటు. ఇది ఒకసారి చెక్ చేద్దాం. జీపీ అంటే ఎలా రావాలి? ఆర్ ఈక్వల్స్ టు a2 / a1 ఈక్వల్స్ టు a3 / a2. అంతేనా? ఇది ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇది a1 a2 a3 అనుకోండి. 4/2 ఈక్వల్స్ టు 3/6/4. 2 1s 2 2s 2 2s 4 2 3s 6. ఈ రెండు ఈక్వల్ వచ్చిందా? నాట్ ఈక్వల్. అంటే మీరు ఒకవేళ పెద్ద నంబర్స్కి ఇస్తే ఎలా చెక్ చేయాలని చెప్పాను. ఇది కరెక్ట్, ఇది రాంగ్ కదా. ఒకవేళ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే డి ఈక్వల్స్ టు a2 - a1 దట్ ఈక్వల్స్ టు a3 - a2. ఆర్ ఈక్వల్స్ టు జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అయితే ఆర్ ఈక్వల్స్ టు a2 / a1 దట్ ఈక్వల్స్ టు a3 / a2. ఓకేనా? ఇది ఇది చెక్ చేయండి పెద్ద నంబర్స్ ఇస్తే. అలా చెక్ చేసినప్పుడు మీకు ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది తెలిసిపోతుంది. ట్రూ స్టేట్మెంట్ అన్నారు, ఫస్ట్దే కదా, కాబట్టి ఏ. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్ 7x/12 - 13x/9 + 4x/6 - 2x² + 5? పెద్దగా ఆలోచించినక్కర్లేదు మా. డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏది హైయెస్ట్ పవర్ ఉంటుందో అదే డిగ్రీ. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 12. సో డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్ ఇస్ 12. అంతే, ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ లైన్ వై ఈక్వల్స్ టు 3. ఏదైనా స్లోప్ ఆఫ్ లైన్కి ఈ జనరల్ ఫామ్ ఏంటి? వై ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి. అవునా? దీన్ని దీంతో కంపేర్ చేయండి. ఎం అంటే ఏంటి ఇక్కడ? స్లోప్. సి అంటే వై ఇంటర్సెప్ట్. అంతేనా? ఇక్కడ 0 × x + 3 అని వస్తేనే దట్ ఇంప్లాయ్స్ వై ఈక్వల్స్ టు 3 అవుతుంది. అవునా కాదా? ఎం అంటే స్లోప్ అన్నా. ఇక్కడ స్లోప్ వాల్యూ ఎంత ఉంది? 0. దేర్ఫోర్ స్లోప్ ఈక్వల్స్ టు 0. అర్థమైందమ్మా? అదే కాక గ్రాఫ్లో డ్రా చేసినా కూడా ఇప్పుడు ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్,
ఇక్కడ 0, 1, 2, 3 అనుకుందాం, ఇక్కడ 1, 2, 3 అనుకుందాం. వై త్రీ అంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. దీనికి స్లోప్ ఉందా? స్ట్రైట్ లైన్, స్లోప్ ఏం లేదు. సో వై ఈక్వల్స్ టు 0, సారీ స్లోప్ ఈక్వల్స్ టు 0. గ్రాఫ్ బట్ అని చెప్పచ్చు, లేదంటే జనరల్ ఫామ్ కదా వై ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి. దీంతో మనం ఇచ్చిన దాన్ని కంపేర్ చేసుకుంటే స్లోప్ వాల్యూ తెలిసిపోతుంది. ఎగ్జాంపుల్, మీకు వై ఈక్వల్స్ టు 3x అని ఇచ్చారు. ఇప్పుడు కంపేర్ చేస్తే వై ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేస్తే ఎం వాల్యూ ఎంత? 3. దెర్ఫోర్ స్లోప్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. ఓకేనా, అర్థమైందా? ఇలా స్లోప్ కనుక్కోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. 8th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ ట్రయాంగిల్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇది ఒక పాయింట్ ఆరిజిన్ ఉంది. నార్మల్గా ఒకవేళ 3 వర్టిసెస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్కి ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు కదా, హాఫ్ మోడ్ x1 ఇంటూ y2 మైనస్ y3, ఆ ఫార్ములా యూజ్ చేయాలి. కానీ ఇక్కడ అవసరం లే. చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఎలాగో ఆరిజిన్ అని చెప్పారు. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంతమా? డిస్టెన్స్ ఎంత చూడండి, -3 అంటే డిస్టెన్స్ ఎంత? 3 యూనిట్స్. డిస్టెన్స్ అంటే ఎంత దూరం ఉంది, 3 యూనిట్స్ దూరంలో ఉంది మైనస్ అవసరంలో. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? 4 యూనిట్స్. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఎంత? 3. హైట్ ఎంత? 4. అంతే, 2 1s 2 2s 3 2s 6. దెర్ఫోర్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ 6 meters. అంతే, ఓ యూనిట్స్ ఇవ్వలేదు కదా, 6 square units. అంతేమా, ప్రాబ్లం అయిపోయింది. అర్థమైందా? ఒకటి ఆరిజిన్ అయ్యి తర్వాత ఇలా ట్రయాంగిల్ గానే ఉంటే ఈ డిస్టెన్స్ చూడాలి. ఈ డిస్టెన్స్ ఎంత? 3 యూనిట్స్. ఈ డిస్టెన్స్ ఎంత? 4 యూనిట్స్. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా వచ్చేస్తుంది. చాలా సింపుల్ కదా. ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? ఒక పాయింట్ అనేది ఆరిజిన్ దగ్గర ఉన్నప్పుడు. నెక్స్ట్ 9th చూడండి. లేదంటే నార్మల్గా ఒకవేళ ఆరిజిన్ దగ్గర లేకపోతే ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ x1 ఇంటూ హాఫ్ మోడ్ x1 ఇంటూ y2 మైనస్ y3, ఆ ఫార్ములా యూస్ చేస్తారు కదా, ఆ ఫార్ములా యూస్ చేయాలి. నెక్స్ట్, ఫైన్ ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఆల్రెడీ మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లో నేర్చుకున్నాం కదా. ఏంటి మా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. అంతే, అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఇన్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ e'' ఆర్ రెస్పెక్టివ్లీ ద కాంప్లిమెంటరీ ఈవెంట్స్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్. ఆల్రెడీ ఇది ఒక ఫార్ములాగానే నేర్చుకున్నాం. p(e) + p(e') = 1. అంతే, అయిపోయింది. నెక్స్ట్ 11th చూడండి. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా. మోడ్ అంటే ఎక్కువసార్లు ఏదైతే వాల్యూ రిపీట్ అవుతుందో అదే మోడ్. ఇక్కడ 4 2 times రిపీట్ అయింది, బట్ 1 చూడండి 3 times రిపీట్ అయింది, 2 2 times రిపీట్ అయింది. అంటే ఎక్కువగా రిపీట్ అయిన వాల్యూ ఏంటి? 1. 3 times రిపీట్ అయింది కదా, దెర్ఫోర్ మోడ్ ఈక్వల్స్ టు 1. అంతే, సింపుల్గా ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ 0, 0 and a, b. ఒకవేళ డిస్టెన్స్ అడిగినప్పుడు ఒక పాయింట్ ఆరిజిన్ అయిపోతే డైరెక్ట్గా ఫార్ములా వచ్చి √x² + y² √ ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? √a² + b² లేదు, మీకు ఈ ఫార్ములా గుర్తులేదు అనుకోండి, నార్మల్గా డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? √x² - x1² + y2 - y1² డైరెక్ట్గా ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి, a - 0² + b - 0² చూడండి, a - 0 a² b - 0 b² √a² + b² రెండిట్లో సేమ్ ఆన్సర్ వస్తుందా? మీకు గుర్తుంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి, గుర్తు లేకపోతే నార్మల్ ఫార్ములా. డిస్టెన్స్కి ఏంటి ఫార్ములా? √x² - x1² + y2 - y1² ఎలా చేసినా కరెక్టే. ఓకేనా, అర్థమైందా? దీంతో సెక్షన్ మోడల్ పేపర్ 3కి సంబంధించిన సెక్షన్ 1 మార్క్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో సెక్షన్ 2 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.